అందరికీ నమస్కారం అండి. మీరు ఫస్ట్ బీమ్స్ కాలమ్స్ వేసుకునే ముందు బీమ్స్ స్ట్రైట్గా అలాగే కాలమ్స్ స్ట్రైట్గా రావాలంటే ఇక్కడ చూపించే జాగ్రత్తలు కూడా మీరు తప్పకుండా పాటిస్తే మీకు బీమ్స్ కాలమ్స్ స్ట్రైట్గా అయితే వస్తాయండి. మీరు బీమ్ వేసే ముందు బీమ్ కింద వచ్చేసి ఒక 3 ఇంచులు పీసీసీ అయితే మందం వేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి మనకి బీమ్ స్ట్రైట్గా రావడానికి అంటే ఇప్పుడున్న కాలం కడ్డీలు ఉన్నాయి కదా, అవి ఒకటి బయటికి ఒకటి లోపలికి అయితే ఉంటాయి. అలా ఉన్నప్పటికీ కూడా మనము బీమ్ స్ట్రైట్గా రావాలి కాబట్టి మనం బీమ్ స్ట్రైట్గా రావడానికి ఒక థ్రెడ్ తీసుకొని ఇక్కడ థ్రెడ్కి సున్నం అంటించి స్ట్రైట్గా ఇక్కడ నుంచి ఈ చివరి నుంచి ఆ చివరి దాకా థ్రెడ్ పట్టుకొని అలా మార్కింగ్ వేసుకోవాలండి సున్నంతో. బీమ్కి 2 సైడ్లు కూడా అలా మార్కింగ్ వేసుకుంటే మనకు సెంటరింగ్ పెట్టేటప్పుడు కరెక్ట్ ఆ లైన్ మీద పెట్టేస్తే మనకు బీమ్ అనేది స్ట్రైట్గా ఉంటుంది. దానికోసం అయితే ఇలా మార్కింగ్ చేస్తారు. అలాగే ఈ ప్రాసెస్ అనేది మొత్తం చుట్టూ కూడా మొత్తం అన్ని బీమ్స్ ఎన్నైతే బీమ్స్ ఉన్నాయో అన్ని బీమ్స్కి మనకు మెజర్మెంట్స్ ప్రకారం కొలతలు తీసుకొని ఇలా మార్కింగ్ అయితే వేసుకొని నెక్స్ట్ వచ్చేసి ఇది ఐరన్ రాడ్స్ అనేది కట్టుకోవాలి. ఆ ఐరన్ రాడ్స్ కూడా కట్టే విధానం ఎలా కట్టాలి అంటే ఇక్కడ మార్కింగ్ వేశారు కదా 2 సైడ్లు వచ్చేసి సున్నంతో, ఈ మార్కింగ్ వేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూపించారు కదా మనకు అక్కడ రింగ్స్ అంటారు స్టిరప్స్ అంటారు, ఆ స్టిరప్స్ వచ్చేసి మనకు ఎంత స్పేసింగ్తో ఎంత దూరంతో కట్టాలనేది కూడా మనకి మార్కింగ్ వేసుకున్నారు. ఇక్కడ వచ్చేసి 7 ఇంచుల దూరంతో కట్టారు. ప్రతి స్టిరప్కి కూడా రింగ్కి కూడా వచ్చేసి 7 ఇంచుల దూరంతో మార్కింగ్ వేసుకున్నారు. ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత మనము మొత్తం చుట్టూ కూడా రాడ్స్ కట్టేసుకొని దానికి ఇలా రింగులు అయితే మనము కరెక్ట్ ఉన్న మార్కింగ్ చోట కట్టుకుంటే మనకు ఎలాంటి మిస్టేక్స్ జరగవండి. తర్వాత మనము మొత్తం కట్టుకున్న తర్వాత ఇక్కడ బీమ్ అయితే వేసేసారు. బీమ్ వచ్చేసి స్ట్రైట్గా ఉంది, అలాగే ఎక్కడ కూడా హోల్స్ లేవండి, ఇలా పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనము కాలమ్ స్టార్టర్స్ వేసుకోవాలి కాబట్టి కాలమ్ స్టార్టర్స్ వేసుకునే ముందు మనకు ఈ కాలమ్ ఒక సైడ్ అటు ఒక సైడ్ ఇటు వస్తుంది బీమ్కి, కాబట్టి మనం కాలమ్ అనేది స్టార్టర్ అనేది ఒకే అలైన్మెంట్లు అంటే ఒకే లైన్లో రావడానికి మనము ఇక్కడ ఒక పద్ధతి ఉందండి. దానికంటే ముందు కూడా మనము బేస్ లెవెల్ మనకు ఎక్కడి దాకా తీసుకోవాలి, ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక కాలం దగ్గర మనం 3 అడుగులు ఎత్తు లేదా 2 అడుగులు ఎత్తులో మనకు బేస్ రావాలనుకుంటే అక్కడైతే మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న తర్వాత అక్కడ ఉన్న ట్యూబ్ లెవెల్ చూస్తున్నారండి. ఇప్పుడు ఆ ట్యూబ్ లెవెల్ వచ్చేసి కరెక్ట్ ఆ మార్కింగ్ దగ్గర ఉండాలి. ఈ మార్కింగ్ నుంచి ఆ మార్కింగ్లో కూడా సేమ్ అదే చోట ఎక్కడైతే ట్యూబ్ లెవెల్ కనిపిస్తుందో మనకు అక్కడ మిగతా పిల్లర్స్ అన్నింటికి కూడా అలా మార్కింగ్ వేసుకోవాలి. మార్కింగ్ వేసుకున్న తర్వాత మనం ఒక చివరి కార్నర్లో వచ్చేసి మనకు స్టార్టర్ పెట్టుకోవాలి. ఆ స్టార్టర్ వచ్చేసి మనము 2 వైపులా అంటే మనకు 2 దిక్కులు వచ్చేసి మనము స్టార్టర్ నుంచి మనం మూలమట్టం పెట్టుకొని దారం అయితే తీసుకోవాలి. ఆ దారం ద్వారా మనకు బీమ్ అలైన్మెంట్ ద్వారా స్ట్రైట్గా ఉందా లేదా అనేది కూడా తెలిసిపోతుంది. అలాగే మనకి స్టార్టర్స్ కూడా కరెక్ట్ పొజిషన్లో కూర్చుంటాయి, ఒకే అలైన్మెంట్లో అంటే ఒకే లైన్లో కూర్చుంటాయి. అలా వచ్చేంత వరకు సెట్ చేసుకోవాలి మనము. మీరు ఎప్పుడైతే కాలమ్ స్టార్టర్లు వచ్చేసి స్ట్రైట్గా వేసుకుంటారో కాలమ్ అనేది ఆటోమేటిక్గా స్ట్రైట్గా వస్తుందండి. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఓనర్స్ ఉన్నారో లేదా మేస్త్రీ ఉన్నారో ఓనర్స్ అయితే ఈ విధంగా పనిచేయించుకోండి, మీ వర్క్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. అలాగే తెలియని వాళ్ళ మేస్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం అయితే నేను ఎలా ప్రాసెస్ చేసుకోవాలనేది ఈ వీడియో అయితే చేస్తానండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ తెలుగు కన్స్ట్రక్షన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్తో సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.